తమిళనాట కోట్లాది మందికి ఆమె దైవం. ఆమె నామం స్మరించినదే రోజు గడవదు. పార్టీ కార్యకర్తలకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఆమె సర్వస్వం. ఆమె పురుచితలైవి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. అమ్మ దర్శన భాగ్యం కోసం జనం తపించిపోతారు, ఆమె కనిపిస్తే చాలు అనుకుంటారు. అలాంటి అమ్మ ఈ మధ్య అరుదుగా కనిపిస్తున్నారు. అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారా, లేక ఏమైనా సమస్యలున్నాయా? అమ్మకు ఏమైంది? అరుదుగా కనిపిస్తున్నారు, అడుగు తీసి అడుగు వేయటానికి కష్టపడుతున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ గా కనిపిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జయలలిత పాల్గొన్నారు, కానీ ఆమెలో చాలా స్పష్టమైన తేడా కనిపించింది. ఏమాత్రం ఉత్సాహంగా లేరు, అడుగు తీసి అడుగు వేయలేకపోయారు. జెండా ఆవిష్కరించేందుకు వచ్చేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు జయలలిత. జెండా స్తంభం వద్దకు వచ్చి తాడు మాత్రమే పట్టుకున్నారు. పక్కనే ఉన్న వ్యక్తి జెండాను ఆవిష్కరిస్తే జయ సెల్యూట్ చేశారు. జయ ఇలా కనిపించడం ఇదే తొలిసారి కాదు. కొంతకాలంగా జయ పరిస్థితి ఎలా ఉంది? తమిళనాట ఎన్నికల ప్రచారం అంటే ఓ స్థాయిలో జరుగుతాయి. అప్పుడు కూడా జయ చాలా తక్కువ కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. ఒకటి రెండు మినహా పెద్దగా సభలు కూడా నిర్వహించలేదు. పార్టీలో జయ నమ్మకస్తులే ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసుకున్నారు. ఓటు వేయడానికి వచ్చినప్పుడు కూడా జయ పరిస్థితి అలానే ఉంది. కారు దిగి ఒక్కో అడుగు వేసుకుంటూ పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. చివరికి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా జయ బయటకు రాలేకపోయారు. పార్టీ కార్యకర్తలు అభిమానుల కోసం ఓ వీడియో సందేశాన్ని మాత్రమే పంపించారు. అందుకే జయలలితకు ఏమైంది? తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమైనా వెంటాడుతున్నాయా? అందుకే ఆమె బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారా? అవుననే ప్రచారం జరుగుతోంది తమిళనాడులో. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా జయ హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానంటూ ఆమె ఓ ప్రకటన చేశారు. జయ అమెరికా వెళ్లి వైద్యం చేయించుకుంటారంటూ ఆ మధ్య సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ దుమారమే రేపింది. అనారోగ్యంపై జయలలిత కానీ పార్టీ వర్గాలు కానీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే ఏదో తీవ్రమైన సమస్య ఉందన్న ప్రచారం జరుగుతోంది.